బెంగళూరు రేవు పార్టీ కేసులో బిగ్ పిస్ట్ చోటు చేసుకుంది సిసిబి విచారణకు నటి హేమ డుమ్మ కొట్టింది బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు హేమ లేఖ రాసింది తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు రాలేనంటూ గడువు కోరింది హేమ హేమ లేఖను సిసిబి పరిగణలోకి తీసుకోలేదు హేమకు మరోసారి నోటీసులు ఇవ్వబోతోంది సిసిబి అయితే ఇప్పటి వరకు రేవు పార్టీకి హాజరు కాలేదని హేమ చెప్పుకొచ్చింది ఇవాళ మాత్రం గడువు కోరుతూ సిసిబికి లేఖ రాయడమేంటనే చర్చ నడుస్తుంది తాను వెళ్ళకపోయినా తన పేరు బయటపెట్టి తనను బదనాం చేశారంటూ హేమ ఆరోపిస్తోంది ఇక బెంగళూరు పోలీసులపై లీగల్ ఫైట్ చేస్తానంటోంది హేమ మొత్తం మీద బెంగళూరు సిసిబికి హేమ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది హేమకు మరోసారి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు ఇవ్వబోతోంది హేమ లేఖను సిసిబి పరిగణలోకి తీసుకోలేదు విచారణకు రాలేనంటూ తనకు వైరల్ ఫీవర్ ఉందంటూ హేమ రాసిన లేఖను సీసీబీ కొట్టిపారేస్తుంది మరొకసారి హేమకు నే నోటీసులు ఇవ్వబోతుంది సిసిబి అయితే సిసిబిపై తాను లీగల్ గా ఫైట్ చేస్తానంటుంది హేమ నేను మళ్ళీ చేస్తా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్నీ బెంగళూరు రేవు పార్టీ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు హేమ లేఖ రాసింది తాను విచారణకు రాలేనంటూ ఈ లేఖ సారాంశం మొత్తం మీద సిసిబి విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది ఎస్ మా ప్రతినిధి పెట్రీషియా జైన్ అవుతున్నారు పెట్రీషియా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తోంది ఏం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టే హేమ విచారణకు హాజరు అవ్వలేదు సీసీబీకి లెటర్ రాయడం అయితే జరిగింది బెంగళూరు పోలీసులకు కూడా నేను జ్వరంతో బాధపడుతున్నాను వైరల్ ఫీవర్ ఉంది నాకు మరికొద్ది రోజుల గడువు ఇవ్వండి అని కోరుకోవడం అయితే జరిగింది కానీ దీంట్లో మరొక కాంట్రవర్సీ అంటే నేను అసలు హాజరే కాలేను రేవ్ పార్టీలో నేను లేను బెంగళూరు పోలీసులు కావాలని నాకు కక్షపూర్వకంగా దీంట్లో నేను ఇన్వాల్వ్ చేస్తున్నారు మీడియా మిత్రులు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పిన హేమ ఇప్పుడు ఎందుకు లెటర్ రాసింది దాంట్లో గడువెందుకు కోరుకుంటుంది ఒకవేళ తప్పు చేయని వ్యక్తి అక్కడ పార్టీలో లేని వ్యక్తి హాజరు అవ్వాలి కదా ఎందుకని తను లీగల్ అడ్వైస్ కోసం వెళ్తుందని ఏదైతే మీడియా గానీ లేకపోతే పోలీసులు కానీ ప్రశ్నించడం అయితే జరుగుతుంది మొత్తం మీద కూడా తను నిన్న కూడా చెప్పడం అయితే జరిగింది నేను లీగల్ గా ఫైట్ చేస్తాను బెంగళూరు పోలీసులతో అదే విధంగా లీగల్ అడ్వైస్ తీసుకుంటానని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మాత్రము నేను ఫీవర్ తో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను నాకు గడువు కావాలి అని ఏం అడగడం అయితే జరుగుతుంది ప్రధానంగా కూడా బెంగళూరు పోలీసుల పైన ఆరోపణలు చేస్తుంది నేను అసలు లేను అక్కడ నా ఫోటోనే కాదు నన్ను కేవలం దీంట్లో ఈ రేప్ పార్టీలో నేను లేనప్పటికీ కూడా బెంగళూరు పోలీసులు నన్ను దీని మీద ఇన్వాల్వ్ చేస్తున్నారు నేను లీగల్ గా ఫైట్ చేస్తాను వాళ్ళ మీద కూడా నేను లీగల్ నోటీసులు వాళ్ళకు పంపిస్తాను అని చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతం హేమాని కూడా గత రెండు రోజుల నుంచి ఆర్టీవీ సంప్రదించడానికి ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అదే విధంగా నేను అందరినీ ఒకటేసారి మాట్లాడుతాను అందరితోని మీడియా మిత్రులతోని కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి మరి నేను చెప్తాను దీంట్లో అసలు నేను ఇన్వాల్వ్ లేను అని చెప్పడం అయితే జరుగుతుంది రైట్ అయితే తాను ఇప్పటి వరకు అసలు ఆ పార్టీకి హాజరు కాలేదంటూ హేమ బుకాయిస్తుంది కానీ ఇప్పుడు గడువు కోరుతూ సిసిపికి లేఖ రాయడం ఏంటనే చర్చ అయితే సాగుతుంది సో దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది అసలు తనను అందులో ఇరికించారు బదనాం చేశారు లీగల్ ఫైట్ కూడా చేస్తానంటుంది ఎస్ మొదటి నుంచి కూడా నన్ను దీంట్లో బద్లాన్ చేస్తారు నా పేరును నన్ను డిఫేమింగ్ చేస్తున్నారు అని హేమ చెప్పడం అయితే జరుగుతుంది తనంతల తనే ఈ కాంట్రవర్సీ మొదలు పెట్టింది ఈ హైప్ క్రియేట్ చేసుకుందని కూడా చెప్పొచ్చు ఏదైతే బెంగళూరు పోలీసులో ఇది సుమారుగా ఎయిటీ సిక్స్ మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది దాంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న భాగంలో ఆ హేమ కూడా అక్కడనే ఉంది ఉన్నప్పటికీ కూడా నేను అక్కడ లేను అని బుకాయించడానికి ప్రయత్నించిందని కూడా తెలుస్తుంది ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది నేను అక్కడ లేను నేను ఇక్కడనే హైదరాబాద్ చిల్ అవుతూ ఉన్నాను మరి అక్కడ ఎవరు ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అయితే జరిగింది అక్కడ నుంచి కాంట్రవర్సీ మొదలైందంటే వరకు ఫుల్ స్టాప్ లేదని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు తను చెప్పినట్టే అంటే మ్యానిపులేటింగ్ బిహేవియర్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేసింది మొత్తం మీద అయితే కాంట్రవర్సీ దుమారం రేగుతుందని చెప్పొచ్చు అక్కడ లేని హేమ ఇప్పుడు నేను అక్కడ ఇన్వాల్వ్ అయి లేను బెంగళూరు పోలీసులు నన్ను కావాలని దీంట్లో ఇరికిస్తున్నారు నేను లీగల్ ఫైట్ చేస్తాను అని చెప్పిన హేమ ఇప్పుడు ఎందుకు సిసిబికి లెటర్ రాయడం అయితే జరిగింది ఎందుకని గడువు కోరుతుంది ఎందుకు కానీ ఇప్పటివరకు విచారానికి హాజరు అవ్వట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మాకుగా మారిందని కూడా చెప్పొచ్చు రైట్ యాస్ థ్యాంక్స్ ఫర్ ద బ్రేట్ పెట్రిషియా ఇది మొత్తం మీద బెంగళూరు రేవు పొర్తో బాధపడుతున్నానంటూ విచారణకు రాలేనంటూ గడువు కోరింది అయితే హేమ తొలుత ఈ పార్టీకి హాజరు కాలేదంటూ బుకాయించి ఇప్పుడు సీసీబీకి లేఖ రాయడం ఏంటనే చర్చ అయితే సాగుతోంది బట్ హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆమెకు మరోసారి నోటీసులు ఇవ్వబోతుంది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ మీద ఏమో కూడా తాను లీగల్ ఫైట్ చేస్తానంటుంది సిసిబీ